2023 లో పద్మ పురస్కారాలు ఎంత మందికి ప్రకటించారు? అసలు ఇప్పటివరకు పద్మ పురస్కారాలను ఎంత మందికి ప్రకటించారు? పద్మ పురస్కారాలను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2023 లో పద్మ పురస్కారాలు తెలంగాణ నుండి ఎంత మందికి ప్రకటించారు? 2023 లో పద్మ పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత మందికి ప్రకటించారు? 2023 లో పద్మ పురస్కారాలు ఎక్కువగా ఏ రాష్ట్రం నుండి ఎన్నికయ్యారు? ఒక సంవత్సరంలో ఎంత మందికి గరిష్టంగా పద్మ పురస్కారాలను ప్రకటించవచ్చు? 2022 లో పద్మ పురస్కారాలను ఎంత మందికి ప్రకటించారు? పద్మ పురస్కారాలను ప్రకటించే శాఖ ఏది? పద్మ పురస్కారాలను ఎన్ని రంగాలలో ప్రకటిస్తారు? భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్. భారతదేశంలో భారత్లో అత్యున్నతమైన పౌర పురస్కారాలు, ఇండియాలో అత్యున్నతమైన పౌర పురస్కారాలు ఒకటి భారతరత్న. ఇండియాలో అత్యున్నతమైన పౌర పురస్కారాల్లో ఒకటి భారతరత్న, రెండవది పద్మ విభూషణ్, రెండవది పద్మ విభూషణ్, మూడవది పద్మభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ. పద్మశ్రీ ఈ నాలుగింటిని అత్యున్నతమైన పౌర పురస్కారాలు అంటారు మన ఇండియాలో. భారత్లో అత్యున్నతమైన పౌర పురస్కారాలు, హైయెస్ట్ సివిల్ హానరబుల్ అవార్డ్, అత్యున్నతమైన పౌర పురస్కారాలు ఈ నాలుగు: భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఈ ఈ పద్మ అవార్డులను మనం 1954లో ప్రారంభించడం జరిగింది. 1954లో పద్మ పురస్కారాలను ప్రకటించారు. 1954లో ఈ పద్మ పురస్కారాలను కేంద్ర హోంశాఖ వారు ప్రకటిస్తారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ వారు, కేంద్ర హోంశాఖ వారు, కేంద్ర హోంశాఖ వారు ఈ పద్మ పురస్కారాలను ప్రకటిస్తారు. ప్రజెంట్ మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, మన ఫస్ట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ వల్లభాయ్ పటేలే మన ఇండియాకు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. పద్మ పురస్కారాలు 1954లో స్టార్ట్ చేశారు. పద్మ పురస్కారాలను కేంద్ర హోంశాఖ వారు ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే సందర్భంగా, ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటిస్తారు. అంటే పద్మ పురస్కారాలు ఒకరోజు రిపబ్లిక్ డేకి ఒకరోజు ముందు కానీ లేదా రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత ఒకరోజు కానీ ప్రకటించవచ్చు. ఈసారి మనకు 2023 జనవరి 25వ తారీఖున పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది. రిపబ్లిక్ డేకు ఒకరోజు ముందు కానీ ఆ తర్వాత కానీ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటిస్తారు. మరి ఇప్పటి వరకు పద్మ పురస్కారాలను 2 సార్లు ప్రకటించలేదు. పద్మ పురస్కారాలు అంటే 3, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ పురస్కారాలు ఇప్పటి వరకు 2 ప్రకటించలేదు. 1978, 1979 ఒకసారి ప్రకటించలేదు. 1978, 1979 ఆ తర్వాత 1993 నుండి, 1997 వరకు పద్మ పురస్కారాలను ప్రకటించలేదు. మరి పద్మ పురస్కారాలను ఒక సంవత్సరంలో గరిష్టంగా ఎంతమందికి ప్రకటించవచ్చు అంటే ఒక సంవత్సరం గరిష్టంగా హైయెస్ట్ ఎంతమందికి అంటే 120 మందికి ప్రకటించవచ్చు. కానీ మనకు 2022లో పద్మ పురస్కారాలను 128 మందికి ప్రకటించాం. మరి అదెలా? మనం హైయెస్ట్ 120 కంటే ఎక్కువ మందికి ప్రకటించొద్దు అన్నాం. కానీ 2022లో పద్మ పురస్కారాలను 128 మందికి ప్రకటించడం జరిగింది. అంటే ఈ 120 మంది ప్రకటించాలంటే అక్కడ లాజిక్ ఏంటంటే ఈ పద్మ పురస్కారాలను మరణాంతరం ఇచ్చిన వ్యక్తులకు, విదేశీయులకు ప్రకటించిన పద్మ పురస్కారాలను కౌంట్ చేయరు. మరణించిన వ్యక్తులకు ప్రకటిస్తారు పద్మ పురస్కారాలు, అలానే విదేశీయులకు ప్రకటిస్తారు ఆ పురస్కారాలు. అలా ఆ ఇద్దరికి ప్రకటించిన వాటిని టోటల్ దాంట్లో కౌంట్ చేయరు. కాబట్టి 2020లో మరణించిన వ్యక్తులు విదేశీయులు ఉన్నారు కాబట్టి 120కి అది క్రాస్ కాలేదు. అంటే పద్మ పురస్కారాలను ఒక సంవత్సరంలో గరిష్టంగా 120 మందికి మించి ప్రకటించకూడదు. కానీ 2022లో పద్మ పురస్కారాలను 128 మందికి ప్రకటించారు. మరి పద్మ పురస్కారాలకు నగదు బహుమతి అనేది ఉండదు.
పద్మ పురస్కారాలకు ప్రైజ్ మనీ ఉండదు, నగదు బహుమతి అనేది ఉండదు. అసలు పద్మ పురస్కారాలను ఏ ఏ కేటగిరీలో ఏ ఏ రంగాలలో పద్మ పురస్కారాలను ప్రకటిస్తారు, పద్మ పురస్కారాలు అనేవి ఏ ఏ రంగాల్లో పద్మ పురస్కారాలను మనకు ప్రకటించడం జరుగుతుంది. అంటే ఒకటి సాహిత్యం కామ విద్య, రెండవది మెడిసిన్లో కూడా ప్రకటిస్తారు పద్మ పురస్కారాలు. ఒకటి సాహిత్యం కామ విద్య, రెండవది మెడిసిన్, మూడవది స్పోర్ట్స్ క్రీడలు, నాలుగవది సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో ప్రకటిస్తారు పద్మ పురస్కారాలు, క్రీడల్లో ప్రకటిస్తారు. అలాగనే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ప్రజా సంబంధాల విషయాల్లో కూడా మనకు పద్మ పురస్కారాలను ప్రకటిస్తారు. అలానే సామాజిక సేవలో కూడా ప్రకటిస్తారు. ఇంకోటి సివిల్ సర్వీసెస్లో కూడా పద్మ పురస్కారాలను ప్రకటిస్తారు సివిల్ సర్వీస్. నెక్స్ట్ ఇతర రంగాల్లో కూడా ప్రకటించడం జరుగుతుంది పద్మ పురస్కారాలు. సాహిత్యం కామ విద్య, మెడిసిన్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్, ప్రజా సంబంధాలు, సామాజిక సేవ, సివిల్ సర్వీసెస్, కళలు, ఇతర రంగాల్లో ప్రకటించడం జరుగుతుంది పద్మ పురస్కారాలను. మరి ఈ పద్మ పురస్కారాలు ఒకటి పద్మ విభూషణ్ అన్నాం, రెండవది పద్మభూషణ్ అన్నాం, మూడవది పద్మశ్రీ అన్నాం. పద్మ విభూషణ్, రెండవది పద్మభూషణ్, మూడవది పద్మశ్రీ. మరి పద్మ విభూషణ్ 1954లో, ఈ పద్మ పురస్కారాలు 1954లో ప్రారంభించారన్న, ఇప్పటి వరకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని 331 మందికి ప్రకటించడం జరిగింది. అదే పద్మభూషణ్ 1303 మందికి ప్రకటించారు ఇప్పటి వరకు పద్మభూషణ్. అలానే పద్మశ్రీ 3421 మందికి ఇప్పటి వరకు పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించారు. అంటే పద్మ పురస్కారాలకు సంబంధించి భారత్లో అత్యున్నతమైన పౌర పురస్కారాలు ఒకటి భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మ పురస్కారాలను 1954లో ప్రారంభించారు. ఇది కేంద్ర హోంశాఖ వారు ప్రకటిస్తారు ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే సందర్భంగా. ఇప్పటి వరకు పద్మ పురస్కారాలను 2 ప్రకటించలేదు, 1978, 1979, 1993 నుండి 1997 వరకు. ఒక సంవత్సరంలో పద్మ పురస్కారాలు గరిష్టంగా 120 ప్రకటించరాదు, కానీ 2022 128 మందికి ప్రకటించారు. అక్కడున్న రీజన్ ఏంటంటే మరణించిన వ్యక్తులకు కూడా పద్మ పురస్కారాలు ప్రకటిస్తారు, విదేశీయులకు కూడా పద్మ పురస్కారాలు ప్రకటిస్తారు. ఆ మరణించిన వారిని విదేశీయులకు టోటల్లో కౌంట్ చేయడం జరగదు. పద్మ పురస్కారాలకు నగదు బహుమతి ఉండదు, ప్రైజ్ మనీ ఉండదు. పద్మ పురస్కారాలను ప్రకటించే రంగాలంటే సాహిత్యం, విద్య, మెడిసిన్లో ప్రకటిస్తారు, స్పోర్ట్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ యూనియన్, ప్రజా సంబంధాలు, సామాజిక సేవ, సివిల్ సర్వీసెస్, ఆర్ట్స్, కళలు అండ్ అదర్స్ ఇతర రంగాల్లో ప్రకటిస్తారు. ఇప్పటి వరకు పద్మ విభూషణ్ను 331 మందికి ప్రకటించారు. పద్మభూషణ్ అయితే 1303 మందికి ప్రకటించారు. పద్మశ్రీ అయితే 3421 మందికి ప్రకటించడం జరిగింది. మరి మన ఇండియాలో అత్యున్నతమైన పౌర పురస్కారం అంటే భారతరత్న అవార్డు 1954లో, పద్మ పురస్కారాలు, భారతరత్న అన్నీ కూడా 1954లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు భారతరత్న అవార్డును 2019 వరకే ప్రకటించారు.
ఈ 2019లో భారతరత్న అవార్డును నానాజీ దేశ్ముఖ్, రెండవది ప్రణబ్ ముఖర్జీ, మూడవది భూపెన్ హజారిక ఈ ముగ్గురికి 2019కి ప్రకటించారు. ఈ ఇద్దరు కూడా మరణాంతరం ప్రకటించారు. ఎవరు? నానాజీ దేశ్ముఖ్ అండ్ భూపెన్ హజారికకు మరణాంతరం భారతరత్న అవార్డు ప్రకటించారు. కానీ ప్రణబ్ ముఖర్జీ ప్రకటించినప్పుడు మరణించలేదు. మరి 1954లో భారతరత్న అవార్డును, ఫస్ట్ టైం భారతరత్న అవార్డును సి రాజగోపాలాచారికి ప్రకటించారు. రెండవది సర్వేపల్లి రాధాకృష్ణకు ప్రకటించారు. మూడవది సివి రామన్కు ప్రకటించారు. ఎప్పుడు? 1954లో భారతరత్న అవార్డు. మరి భారతరత్న అవార్డును ఇప్పటి వరకు భారతరత్న అవార్డును 48 మందికి ప్రకటించారు. ఇందులో మరణాంతరం 14 మందికి ప్రకటించారు. ఇందులో విదేశీయులు 2, ఇందులో మహిళలు 5, ఇందులో రాష్ట్రపతులు 6, ఇందులో ప్రధానమంత్రులు 7. మొత్తం ప్రకటించింది 48 మందికి. ఈ 48 మందిలో మరణాంతరం 14 మందికి ప్రకటించారన్న మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి. ఇతనికి 1966లో భారతరత్న అవార్డు ప్రకటించారు. మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరా అంటే అరుణా ఆసఫ్ అలీ. మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ అరుణా ఆసఫ్ అలీ. ఈమెకు 1997లో భారతరత్న అవార్డు ప్రకటించారు. ఈమె క్విట్ ఇండియా క్వీన్ అంటారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన మహిళ అరుణా ఆసఫ్ అలీ. ఆ క్విట్ ఇండియా మూమెంట్ 1942 ఆగస్ట్ 8 క్విట్ ఇండియా మూమెంట్. ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే గాంధీజీ. క్విట్ ఇండియా ఉద్యమం కాలం నాటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ లిన్ లిత్ గో. ఎక్కువ కాలం వైస్రాయ్గా పనిచేసింది ఎవరంటే లార్డ్ లిన్ లిత్ గో. 7 ఇయర్స్ వైస్రాయ్గా పనిచేశాడు. మరి మరణాంతరం 14 మంది ప్రకటిస్తే భారతరత్న అవార్డు పొందిన విదేశీయులు 2. ఇద్దరిలో ఒకటి 1987 1987 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మరణ ఇది మొట్టమొదటి విదేశీయుడు. ఏ దేశం అంటే పాకిస్తాన్. రెండవది 1990లో నెల్సన్ మండేలాకు 1990లో వచ్చింది. ఏ దేశం అంటే సౌత్ ఆఫ్రికా. మొత్తం 48 మందికి ప్రకటిస్తే మరణాంతరం 14 మంది అన్నాం. విదేశీయులు 2 అన్నాం. మహిళలు 5 అన్నాం. 1971లో భారతరత్న అవార్డు పొందిన మహిళ ఇందిరాగాంధీ. అదే 1980లో అయితే మదర్ థెరిస్సా. 1980లో భారతరత్న అవార్డు పొంది మదర్ థెరిస్సా. అదే 1997లో అయితే అరుణా ఆసఫ్ అలీ. అదే 1998లో అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి. అదే 2001లో అయితే లతా మంగేష్కర్. ఇప్పటి వరకు భారతరత్న అవార్డు పొందిన మహిళలు 5. 1971 ఇందిరాగాంధీ, 1980 మదర్ థెరిస్సా, 1997 అరుణా ఆసఫ్ అలీ, 1999 ఎంఎస్ సుబ్బలక్ష్మి, 2001 లతా మంగేష్కర్. అలానే భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు ప్రెసిడెంట్స్ 6. ఫస్ట్ వన్ 1954 సర్వేపల్లి రాధాకృష్ణ. సెకండ్ వన్ 1962 బాబు రాజేంద్ర ప్రసాద్. థర్డ్ 1963 జాకీర్ హుసేన్. నాలుగు 1975 వివి గిరి. నెక్స్ట్ 1997 అబ్దుల్ కలాం. నెక్స్ట్ 2019 ప్రణబ్ ముఖర్జీ. భారతరత్న అవార్డు పొందిన రాష్ట్రపతులు 6. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందిన ప్రైమ్ మినిస్టర్స్. భారతరత్న అవార్డు పొందిన
ప్రైమ్ మినిస్టర్స్ ఏడుగురు ఉన్నారు. 1955లో జవహర్ లాల్ నెహ్రూ, 1966లో లాల్ బహదూర్ శాస్త్రి, 1971లో ఇందిరాగాంధీ, 1991లో రాజీవ్ గాంధీ, 1991లో మొరార్జీ దేశాయ్, 1997లో గుల్జారీలాల్ నందా, 2015లో అటల్ బిహారీ వాజ్పేయి. భారతరత్న అవార్డు పొందిన ప్రైమ్ మినిస్టర్లు ఏడుగురు: జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జారీలాల్ నందా, అటల్ బిహారీ వాజ్పేయి. ఈ గుల్జారీలాల్ నందా 2 సార్లు టెంపరీ ప్రైమ్ మినిస్టర్గా, 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేయడం జరిగింది. భారతరత్న అవార్డు కూడా నగదు బహుమతి అనేది ఉండదు. భారతరత్న అవార్డు పొందిన వారు ఓదారీత్యా వరుస క్రమంలో 7వ స్థానంలో ఉంటారు. ఈ భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు ఎవరైతే భారతరత్న అవార్డు పొందుతారో ఆ భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు వరుస క్రమంలో ఏ స్థానంలో ఉంటారంటే 7వ స్థానంలో ఉంటారు. ఓదారీత్యా మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉండే వ్యక్తి రాష్ట్రపతి. ఓదారీత్యా ఫస్ట్ ప్లేసు రాష్ట్రపతి, సెకండ్ ప్లేసు ఉపరాష్ట్రపతి, థర్డ్ ప్లేసు ప్రైమ్ మినిస్టర్, 3వ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్, 4th వచ్చి రాష్ట్రాల గవర్నర్లు, ఫోర్త్ ప్లేస్లో ఉంటారు ఓదారీత్యా రాష్ట్రాల గవర్నర్. 5th ప్లేస్ వచ్చి ఫార్మర్ ప్రెసిడెంట్స్, మాజీ రాష్ట్రపతులు 5th ప్లేస్. ఆ మాజీ రాష్ట్రపతుల తర్వాత అందులో భాగంగా నెక్స్ట్ ప్లేస్ ఉండేది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్. ప్రజెంట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ లేరు కాబట్టి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ 5th, మాజీ రాష్ట్రపతులు అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్. అదే 6th ప్లేస్, 6వ స్థానం ఓదారీత్య. 1st ప్లేస్ రాష్ట్రపతి, 2nd ఉపరాష్ట్రపతి, 3rd ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రాల గవర్నర్, 4th, 5th మాజీ రాష్ట్రపతులు అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. 6th 1 వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆ తర్వాత లోక్సభ స్పీకర్, తర్వాత కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ఆ తర్వాత జాతీయ భద్రతా సలహాదారుడు, ప్రజెంట్ ఎవరున్నారంటే అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్. ఆ తర్వాత పిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ. తర్వాత రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్, స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ అండ్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్, మాజీ ప్రధానమంత్రులు. ఆ తర్వాత రాజ్యసభ మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకులు, సెవెంత్ 1 వచ్చి భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు. పదవి ఓదారీత్యా వరుస క్రమంలో మన ఇండియాలో ఏ ప్లేస్లో ఉంటారు అంటే 7th ప్లేస్లో ఉంటారు. 1st రాష్ట్రపతి, 2nd ఉపరాష్ట్రపతి, 3rd ప్రైమ్ మినిస్టర్, 4th రాష్ట్రాల గవర్నర్, 5th మాజీ రాష్ట్రపతులు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లు, 6th ప్లేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారుడు, పిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్రాల చీఫ్ మినిస్టర్లు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, మాజీ ప్రైమ్ మినిస్టర్లు, రాజ్యసభ లోక్సభలోని ప్రతిపక్ష నాయకులు. 7th 1 వచ్చి భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు ఓదారీత్యా ఇండియాలో 7వ స్థానంలో ఉంటారు. 2023 పద్మ పురస్కార గ్రహీతలకు సంబంధించి సరికానిది. మొత్తం 106 మందికి ప్రకటించారు. పద్మవిభూషణ్ 6 గురికి ప్రకటించారు. పద్మభూషణ్ 9 మందికి ప్రకటించారు. పద్మశ్రీ 91 మందికి ప్రకటించారు. మహిళా పురస్కార గ్రహీతలు 17 మంది.
ఈ ఐదు ఆప్షన్లో 2023 పద్మ పురస్కారాలకు సంబంధించి రాంగ్ ఉంది. మొత్తం 106 మంది, పద్మవిభూషణ్ 6, పద్మశ్రీ పద్మభూషణ్ 9, పద్మశ్రీ 91, మహిళా పురస్కార గ్రహీతలు 17 మంది. ఇందులో రాంగ్ ఉన్నది ఏదంటే ఫిఫ్త్ ఆన్సర్ ఈజ్ రాంగ్. మొత్తం 106 మందికి ప్రకటించారు, టోటల్ రైట్. పద్మ విభూషణ్ 6 ప్రకటించారు, రైట్. పద్మభూషణ్ 9 మందికి ప్రకటించారు, రైట్. పద్మశ్రీ 91 మందికి ప్రకటించారు, రైటే. కానీ ఇందులో మహిళా గ్రహీతలు 2023 పద్మ పురస్కారాలు 19 మంది మహిళలకు ప్రకటించారు, 19 మెంబర్స్. అందులో పద్మభూషణ్ 3 ప్రకటిస్తే మహిళలకు, పద్మశ్రీ అనేది 16 మందికి, పద్మశ్రీ అనేది 16 మందికి ప్రకటించడం జరిగింది. మరి మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలు ప్రకటిస్తే అందులో ఈసారి విదేశీయులు 2 ఉన్నారు. 2 విదేశీయులకు ఈసారి పద్మ పురస్కారాలు ప్రకటించారు. ఫారినర్స్ ఎంతమంది ఉన్నారంటే 2 ఫారినర్స్కి పద్మ పురస్కారాలు ప్రకటించడం జరిగింది. మరి మహారాష్ట్ర నుంచి ఎక్కువగా 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు ఎక్కువగా పద్మ పురస్కారాలు ఈసారి సెలెక్ట్ అయ్యారంటే మహారాష్ట్ర నుండి 12 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించారు. మొత్తం పద్మ పురస్కారాలు ప్రకటించింది 106 మందికి, అందులో పద్మ విభూషణ్ 6, అందులో పద్మభూషణ్ 9 మందికి, అందులో పద్మశ్రీ 91 మందికి, మహిళలైతే 19 మంది, విదేశీయులైతే 2 విదేశీయులు ఉన్నారు. ఆ 19 మంది మహిళల్లో 6 మొత్తం 19 మందిలో 3 పద్మభూషణ్, 16 మందికి పద్మశ్రీ ప్రకటించడం జరిగింది. ఎక్కువ మంది ఏ రాష్ట్రం నుంచి అంటే మహారాష్ట్ర నుంచి 12 మందికి ప్రకటించారు. మరి ఈసారి మొత్తం పద్మ పురస్కారాలు 106 మందికి ప్రకటించారన్నాం, 106. మనకు 106కి సంబంధించి 2023 పద్మ పురస్కారాలు ప్రకటించబడేది ఎంతమంది కంటే 106. 2022 పీపా మీన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, 2022 ప్రకటించిన పీపా ర్యాంకింగ్లో ఇండియా స్థానం ఎంత అంటే 106వ స్థానం. మొట్టమొదటి స్థానాన్ని దేనికి ఇచ్చారంటే బ్రెజిల్, ఫస్ట్ ప్లేస్ బ్రెజిల్కి ఇచ్చారు, సెకండ్ ప్లేసు అర్జెంటీనాకు సెకండ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. అలానే 106కు సంబంధించి మరొక పాయింట్, ఇండియాలో ఉన్న మొత్తం నేషనల్ పార్క్స్, మన ఇండియాలో ఉన్న మొత్తం నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయంటే 106 నేషనల్ పార్కులు ఉన్నాయి. ఆ 106 నేషనల్ పార్క్లో మొట్టమొదటి నేషనల్ పార్కు హేలీ నేషనల్ పార్కు 1936 ఏర్పాటు చేస్తే, దీన్ని 1973 జిమ్ కార్పెట్ నేషనల్ పార్కుగా పేరు మార్చడం జరిగింది. అదే 106వ నేషనల్ పార్క్ అయితే గురు ఘాసీదాస్ నేషనల్ పార్కు ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. దీన్నే ఇటీవల టైగర్ రిజర్వ్గా కూడా మార్చారు. 53వ టైగర్ రిజర్వ్ ఏదంటే గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ని టైగర్ రిజర్వ్ కూడా మార్చారు. అది 53వ టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. మన ఇండియాలో మొత్తం 106 నేషనల్ పార్కులు ఉంటే ఎక్కువ నేషనల్ పార్కులు ఉంది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో 9 నేషనల్ పార్కులు ఉన్నాయి. 9 నేషనల్ పార్కులు. మన ఇండియాలో హయ్యెస్ట్ ఎక్కువ అతిపెద్ద నేషనల్ పార్క్ అంటే కచ్ నేషనల్ పార్కు అది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. కచ్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. మన పాయింట్ ఏంటంటే ఇప్పుడు 2023 జనవరి 25న మొత్తం 106 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. అందులో పద్మవిభూషణ్ 6, పద్మభూషణ్ 9, పద్మశ్రీ 91 మందికి ఇచ్చారు, మహిళలైతే 19 మందికి ఇచ్చారు, విదేశీయులైతే 2 ప్రకటించడం జరిగింది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్, 2023 పద్మ పురస్కారాలకు సంబంధించి సరికానిది. 2023 పద్మ పురస్కారాలకు సంబంధించి సరికానిది. తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 12 మందికి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుండి 7 ప్రకటించారు. తెలంగాణ నుండి 5 పద్మ పురస్కారాలు ప్రకటించారు. తెలంగాణ నుండి 3 పద్మభూషణ్, 2 పద్మశ్రీ ప్రకటించారు.
మరణాంతరం పద్మ పురస్కారాలను ఏడుగురికి ప్రకటించారు. మరణాంతరం పద్మ పురస్కారాలు ఇయర్ 2023లో మరణాంతరం పద్మ పురస్కారాలను ఏడుకు ప్రకటించారు. ఈ ఐదిట్లో ఒకటి రాంగ్ ఆన్సర్ ఉంది. 2023కి సంబంధించి రాంగ్ ఉన్న ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆన్సర్ ఏందంటే తెలంగాణ నుండి పద్మ పురస్కారాలు వచ్చింది ఐదుగురికి. ఎగ్జాక్ట్లీ రైట్, తెలంగాణ నుండి పద్మ పురస్కారాలు వచ్చింది ఐదుగురికి, రైట్ ఆన్సర్. కానీ ఇందులో మిస్టేక్ ఏంటంటే ముగ్గురికి పద్మభూషణ్, ఇద్దరికి పద్మభూషణ్ వచ్చింది, ముగ్గురికి పద్మశ్రీ రావడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఉంది. తెలంగాణ నుండి ముగ్గురికి పద్మభూషణ్ కాదు, ఇద్దరికీ పద్మభూషణ్ వచ్చింది, ముగ్గురికి పద్మశ్రీ వచ్చింది. మిగతాదంతా రైట్ ఆన్సర్. తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది, 5గురు తెలంగాణ నుంచి, 7గురు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకటించారు. రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నుంచి 7గురు, తెలంగాణ నుంచి 5గురు, 12 రైట్. మరణాంతరం మొత్తం పద్మ పురస్కారాలు ఈసారి 7గురికి ప్రకటించారు. ఇందులో రాంగ్ వచ్చి ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రాంగ్. తెలంగాణ నుండి పద్మభూషణ్ ఇద్దరికి ఇచ్చారు, పద్మశ్రీ ఎంతమంది, ముగ్గురికి. మొత్తం 106 మందికి ఇచ్చారని. ఇందులో పద్మ విభూషణ్ 6గురికి, పద్మభూషణ్ 9, పద్మశ్రీ 91 మందికి అన్నాం. అలానే తెలంగాణ నుండి 5గురు, ఆంధ్రప్రదేశ్ నుండి 7గురు, మరణాంతరం 7గురికి ప్రకటించడం జరిగింది. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్, 2023లో పద్మ విభూషణ్ రాని వ్యక్తి. 2023లో ఇక్కడి వాళ్ళు 6గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఆరుగురు వ్యక్తుల్లో రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ రాని వ్యక్తి ములాయం సింగ్ యాదవ్, ఎస్ఎం కృష్ణ, శ్రీనివాస్ వర్ధన్, ప్రకాష్ చంద్ర సూద్, దీపా దిలీప్ మహల్ నాబిస్, బాలకృష్ణ విఠల్ దాస్ దోషి. ములాయం సింగ్ యాదవ్, ఎస్ఎం కృష్ణ, శ్రీనివాస్ వర్ధన్, ప్రకాష్ చంద్రసూద్, దిలీప్ మహల్ నోబిస్, బాలకృష్ణ విఠల్ దాస్ దోషి. ఈ ఆరుగురిట్లో 2023లో పద్మ విభూషణ్ రాని వ్యక్తి ఎవరా అంటే ప్రకాష్ చంద్రసూద్ అనే వ్యక్తికి నోబెల్ అది పద్మ పురస్కారం రాలేదు. పద్మ విభూషణ్ 2023 ఇందులో ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎవరా అంటే జాకీర్ హుస్సేన్. మొత్తం 2023లో పద్మ విభూషణ్ 6గురికి వస్తే ఈ 6గురిట్లో కాని వ్యక్తి ఎవరంటే ప్రకాష్ చంద్ర సూద్. ఆ ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తి ఎవరంటే జాకీర్ హుస్సేన్. 2023లో పద్మ విభూషణ్ పురస్కారం వచ్చింది 6గురు, ఇందులో కాని వ్యక్తి ఎవరంటే ప్రకాష్ చంద్ర సూద్. ఈ 6గురు చూడండి, బాలకృష్ణ దోషి ఆర్కిటెక్చర్ రంగం నుంచి పొందాడు, గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. 2023లో పద్మ విభూషణ్ 6గురికి వస్తే అందులో బాలకృష్ణ దోషి ఆర్కిటెక్చర్ గుజరాత్. సెకండ్ వన్ జాకీర్ హుస్సేన్ ఆర్ట్స్ మహారాష్ట్ర, కళల రంగం నుంచి జాకీర్ హుస్సేన్కి ఇచ్చారు. థర్డ్ వన్ ఎస్ఎం కృష్ణ పబ్లిక్ అఫైర్స్ ఏ స్టేట్ అంటే కర్ణాటక. ఫోర్త్ వన్ దిలీప్ మహల్ నోబిస్ మెడిసిన్ నుంచి ఇచ్చారు, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. శ్రీనివాస్ వరదన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అమెరికా. అండ్ ముల్లాయం సింగ్ యాదవ్ పబ్లిక్ అఫైర్స్ ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్, బాలకృష్ణ విఠల్ దాస్కి దోషికి సంబంధించి సరికానిది. మనకు 2023లో పద్మ విభూషణ్ 6గురికి వచ్చిందన్నాం, అందులో ఒక వ్యక్తి గురించి తీసుకున్నాం మనం. ఇప్పుడు బాలకృష్ణ విఠల్ దాస్ దోషికి సంబంధించి సరికానిది. ఇతనికి 2023లో పద్మభూషణ పురస్కారం ప్రకటించారు, ఇతనికి మరణాంతరం అవార్డు ప్రకటించారు, ఇతను భారత ఆర్కిటెక్ట్ రంగంలో అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించాడు, ఇతనికి 2016లో ప్రిడ్జికేర్ ఆర్కిటెక్చర్ గెలుచుకున్న రెండవ భారతీయుడు. అంటే ఇక్కడ 4లో ఒక ఆప్షన్ రాంగ్ ఉంది, అదేంటంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్. 2016లో ఆర్కిటెక్చర్ ప్రిడ్జికేర్ ఆర్కిటెక్చర్ రంగంలో ప్రైజ్ గెలుచుకున్న రెండవ భారతీయుడు అన్నాం. ఇతనికి 2016లో కాదు ఈ అవార్డు వచ్చింది, 2018లో ప్రిడ్జికేర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. మనకు నోబెల్ బహుమతి ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా దేన్ని భావిస్తారంటే ఫ్రిడ్జికర్ అవార్డు. ఈ ఫ్రిడ్జికర్ అవార్డును
నోబెల్ బహుమతిగా భావిస్తారు. ఇది ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతిగా భావించేది ఫ్రిడ్జికర్ అవార్డు. ఇతనికి 2018లో ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. అసలు ఈ ఫ్రిడ్జికర్ అవార్డును 1979 నుండి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు ఫిలిప్ జాన్సన్ ఫస్ట్ ఈ అవార్డు పొందిన వ్యక్తి ఫిలిప్ జాన్సన్ అనే వ్యక్తి ఈ అవార్డు ఫస్ట్ పొందడం జరిగింది. అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. మన ఇండియా నుండి ఈ అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే ఎవరు బాలకృష్ణ విఠల్ దాస్ దోషికి 2018లో వచ్చింది. ఇతను రీసెంట్గా మరణించడం జరిగింది 2023 జనవరి 24 మన బాలకృష్ణ విఠల్ దాస్ దోషి మరణించడం జరిగింది. ఇతనికి ఫ్రిడ్జికేర్ రంగంలో ఫ్రిడ్జికేర్ అవార్డు ఇచ్చారు. ఇది ఏ రంగంలో ఇస్తారంటే ఆర్కిటెక్ట్ రంగంలో ఇస్తారు. దీన్ని ఆర్కిటెక్ట్ రంగంలో నోబెల్ బహుమతిగా భావిస్తారు. ఇతనికి 2018లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. బాలకృష్ణ విఠల్ దాస్ దోషికి సంబంధించిన పాయింట్. మరి ఈ ఫ్రిడ్జికేర్ అవార్డు 2022లో పొందిన వ్యక్తి 2022 డైబెడో ఫ్రాన్సిస్ కేర్ అనే వ్యక్తి ఎక్కడ అంటే జర్మనీ. 2022 డైబెడో ఫ్రాన్సిస్ కేర్ జర్మనీ చెందిన వ్యక్తికి ఫ్రిడ్జికర్ అవార్డు వచ్చింది. ఫ్రిడ్జికర్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇతను మన ఇండియాకి ఫ్రిడ్జికర్ అవార్డు వచ్చింది. ఇతనికి 2023 పద్మవిభూషణ్ పురస్కారం కూడా ప్రకటించారు. నెక్స్ట్ అతిసార కలరా వల్ల తలెత్తే మరణాలను 93% మేరం తగ్గించడానికి 93% తగ్గించడానికి మార్గం చూపించినది ఎవరు? ఈ క్రింది వల్ల నలుగురు వ్యక్తుల్లో ఈ ఓఆర్ఎస్ మీన్స్ ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్, ఓఆర్ఎస్ ద్వారా అతిసార కలరా వల్ల తలెత్తే మరణాలను 93% తగ్గించడం కోసం ఈ ఓఆర్ఎస్ను మార్గంగా చూపించిన వ్యక్తి నలుగురికి ఎవరు? ఎస్ఆర్ శ్రీనివాస్ వర్ధన్, దిలీప్ మహల్ నాబిస్, కపిల్ కపూర్, దీపక్ దర్. ఈ నలుగురిలో ఓఆర్ఎస్ను అతిసార అండ్ కలరా వల్ల తలెత్తే మరణాలు తగ్గించడానికి మార్గంగా చూపించిన వ్యక్తి ఈ రెండింటిలో ఎవరంటే దిలీప్ మహల్ నాబిస్ అనేవాడు. ఇతను 1966 ఈ ఓఆర్ఎస్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓఆర్ఎస్ మీన్స్ ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్. ఇతను కూడా 2022 మరణించాడు. 2022 అక్టోబర్ 16 మరణించడం జరిగింది. పద్మవిభూషణ్ మరణించిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు పేర్లు చెప్పాం. ఒకటి బాలకృష్ణ విఠల్ దోషి, రెండో అతను దిలీప్ మహల్ నోబిస్. 2022 అక్టోబర్ 16 మరణించాడు. ఇతను ఓఆర్ఎస్ మీన్స్ ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ని మార్గంగా చూపడం జరిగింది. ఇతనికి కూడా మరణానంతరం భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ మరొక క్వశ్చన్, ములాయం సింగ్ యాదవ్కు సంబంధించి సరికానిది. 2022 అక్టోబర్ 10 మరణించాడు. ఇతనికి మరణానంతరం 2023 పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించారు. ఇతను 1992 అక్టోబర్ 4 సమాజ్వాదీ పార్టీని స్థాపించాడు. 1992 అక్టోబర్ 4 సమాజ్వాదీ పార్టీని. ఇతను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 పనిచేశాడు. ఇతను లోక్సభ ఎంపీగా 7 ఎన్నికయ్యాడు. ఇది 5 ఆప్షన్స్లో ములాయం సింగ్ యాదవ్కు సంబంధించి తప్పుగా ఉన్నది ఏదంటే ఇతను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 పనిచేశాడను. ఇతను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది 3 మాత్రమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతను 2022 అక్టోబర్ 10 మరణించాడు. ఉత్తరప్రదేశ్కు ప్రైమ్ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఇతను 1992 సమాజ్వాదీ పార్టీని కూడా స్థాపించాడు. సమాజ్వాదీ పార్టీ యొక్క సింబల్ సైకిల్. ఆ సమాజ్వాదీ పార్టీ ప్రజెంట్ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. మరి ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా 3 పనిచేశాడను. మనం ఫస్ట్ వన్ 1989 నుండి 91 వరకు పనిచేశాడు. సెకండ్ టైం 1993 నుండి 96 వరకు పనిచేశాడు. థర్డ్ టైం 2003 నుండి 2007 పనిచేయడం జరిగింది. 3 ఇతను ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఇతను 7 లోక్సభ ఎంపీ అయ్యాడు. 10 ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉత్తరప్రదేశ్లో 10
ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇతను ఒకసారి సెంట్రల్ మినిస్టర్ పదవిని కూడా నిర్వహించాడు, రక్షణ శాఖ మంత్రిగా, డిఫెన్స్ మినిస్టర్గా. ములాయం సింగ్ యాదవ్ 1966 నుండి 68 వరకు, 1966 నుండి 68 వరకు ఇతను సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ములాయం సింగ్ యాదవ్ 2023 పద్మవిభూషణ్ పురస్కారం 6 ప్రకటిస్తే అందులో మరణానంతరం 3 ప్రకటించారు. అందులో ఈయన మహాల్ నోబిస్ కూడా ఒక అతను. ఆ మహాల్ నోబిస్ మరణించింది 2022 అక్టోబర్ 10 మన ములాయం సింగ్ యాదవ్ మరణించాడు. 2022 అక్టోబర్ 10 ఈ ములాయం సింగ్ యాదవ్ మరణించాడు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 3 పనిచేశాడు, ఎమ్మెల్యేగా 10 ఎన్నికయ్యాడు, లోక్సభ ఎంపీగా 7 ఎన్నికయ్యాడు. ఇతను రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు 1966 నుండి 68 వరకు. ప్రజెంట్ మన సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్. మన ఫస్ట్ సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే బల్దేవ్ సింగ్ అనే వ్యక్తి. మనకు నరేంద్ర మోడీ ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 2014 ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మనోహర్ పారికర్. ఆ మనోహర్ పారికరే రీసెంట్గా అతని పేరును ఒక ఎయిర్పోర్టుకు పెట్టారు, మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గోవాలో ఉన్న మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి ఇటీవల ఎవరు పేరును పెట్టారంటే మనోహర్ పారికర్. అతనే 2014 డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశాడు. అతను గోవాకు 3 చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ రక్షణ శాఖ మంత్రి ప్రజెంట్ రాజ్నాథ్ సింగ్. ఆ రాజ్నాథ్ సింగ్కు సైంటిఫిక్ అడ్వైజర్గా ఇటీవల నియమితులైన వ్యక్తి ఎవరంటే జి సతీష్ రెడ్డి. ఇతనే డిఆర్డిఓ మాజీ చైర్మన్, డిఆర్డిఓ ప్రజెంట్ చైర్మన్ సమీర్ వి కామత్ అనేవాడు. 2023 పద్మవిభూషణ్ పురస్కారం 6 అందులో 3 మరణాంతరంకి ఇచ్చారు. ములాయం సింగ్ యాదవ్, బాలకృష్ణ విఠల్ దోషి అండ్ మహల్ నాబీస్ అనే ఈ 3 వ్యక్తులకు మరణాంతరం ఇచ్చారు. అందులో భాగంగా ఈయన ఒక అతను. ఇతను ఉత్తరప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి. ఎస్ఎం కృష్ణకు సంబంధించి సరికానిది ఈ క్రింది వానిలో ఏంటి అనేది చూద్దాం. ఇతను 2023 పద్మవిభూషణ్ ప్రకటించారు. ఇతను కర్ణాటక ముఖ్యమంత్రిగా 1999 నుంచి 2004 వరకు పనిచేశాడు. ఇతను 2004 నుంచి 2008 వరకు కర్ణాటక గవర్నర్గా పనిచేశాడు. ఇతను 2009 నుండి 2012 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందినవాడు. ఈ 5 ఎస్ఎం కృష్ణకు సంబంధించి రాంగ్ ఉన్న ఆన్సర్, థర్డ్ ఆన్సర్ ఈజ్ రాంగ్. ఇతను 2004 నుంచి 2007 వరకు, 2008 వరకు కర్ణాటక గవర్నర్గా పనిచేయలేదు. ఇతను మహారాష్ట్రకు గవర్నర్గా పనిచేశాడు. ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. ఇతను అసలు పేరు సోమనహల్లి మల్లయ్య కృష్ణ. ఇతని యొక్క పూర్తి పేరు ఎస్ఎం కృష్ణ. ఇతను కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు 1999 నుండి 2004 వరకు. ఆ తర్వాత 2004 నుండి 2008 వరకు మహారాష్ట్రకు గవర్నర్గా పనిచేశాడు ఇతను. ఆ తర్వాత 2009 నుండి 2012 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి, ప్రజెంట్ జనతా పార్టీ భారతీయ బీజేపీకి చెందిన వ్యక్తి ప్రజెంట్. ఇతను 1962 నుండి 1971 వరకు ప్రజా సోషలిస్ట్ పార్టీకి చెందినవాడు. 1962 నుండి 1972 వరకు ప్రజా సోషలిస్ట్ పార్టీకి చెందినవాడు. ఫస్ట్ ఈయన రాజకీయ జీవితం 1962 నుండి 1971 వరకు ప్రజా సోషలిస్ట్ పార్టీ. ఆ తర్వాత 1971 నుండి 2017 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 1971 నుండి 2017 వరకు కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2017 నుండి ప్రజెంట్ బీజేపీ పార్టీలో సభ్యుడిగా పన్ను. బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి. ఫస్ట్ ప్రజా సోషలిస్ట్ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ప్రజెంట్ బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి ఎస్ఎం కృష్ణ, సోమనహల్లి మల్లయ్య కృష్ణ. ఈ ఎస్ఎం కృష్ణే 1983 నుండి 1984 వరకు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. అలానే 1984 నుంచి 1985 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.
ఎవరు? ఎస్ఎం కృష్ణ. ఎస్ఎం కృష్ణ నిర్వహించిన మొత్తం పదవులు ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి, ఫస్ట్ 1983 నుండి 84 వరకు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. తర్వాత 1984 నుంచి 85 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ తర్వాత 2004 నుంచి 8 వరకు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశాడు. ఆ తర్వాత 2009 నుండి 12 వరకు విదేశీ వ్యవహారాల ఫారెన్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఎవరు? ఎస్ఎం కృష్ణ. సోమనహల్లి మల్లయ్య కృష్ణ. ఇతను కూడా జ్ఞాన మన పద్మ పురస్కారాలు పొందిన వ్యక్తులు. పద్మవిభూషణ్, పద్మవిభూషణ్ 2023 జనవరి 25న 6 ప్రకటిస్తే అందులో ఒక వ్యక్తి ఎస్ఎం కృష్ణ, కర్ణాటకకు చెందినవాడు. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్కు సంబంధించి ఈ క్రింది వారిలో సరికానిది ఏది? 2023 పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించారు. ఇతను భారత తబలా ప్లేయర్ అండ్ కంపోజర్. ఇతనికి 1988 పద్మశ్రీ, 2002 పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఇతను గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. ఇందులో జాకీర్ హుస్సేన్కి సంబంధించి ఒక రాంగ్ ఆప్షన్ ఉంది. జాకీర్ హుస్సేన్కి సంబంధించి 2023 పద్మవిభూషణ్ ప్రకటించారు, రైట్ ఆన్సర్. ఇతను భారత తబలా ప్లేయర్ అండ్ కంపోజర్. ఇతనుకు మనకు టీ పౌడర్కి సంబంధించి తాజ్మహల్ టీ పౌడర్కు కొన్ని రోజులు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం జరిగింది. తాజ్మహల్ టీ పౌడర్కు మనకు వావ్ తాజ్ అని వస్తుంది. ఇతను 1988 పద్మశ్రీ పురస్కారం, 2002 పద్మభూషణ్ ప్రకటించారు. ఇవన్నీ కూడా రైటే. ఇందులో రాంగు, ఇతను గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు కాదు. ఇతను గుజరాత్ కాదు, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మహారాష్ట్రకు చెందిన వ్యక్తే ఎవరంటే జాకీర్ హుస్సేన్. ఇదో క్వశ్చన్. నెక్స్ట్ ఎస్ఆర్ శ్రీనివాస వర్ధన్కి సంబంధించి సరికానిది ఏది? ఇతను మద్రాసులో జన్మించి అమెరికాలో స్థిరపడిన అత్యంత ప్రభావశీలమైన గణిత నిపుణుడు. సంభావ్య సిద్ధాంతం, సంభావ్య సిద్ధాంతం, ప్రాబిలిటీ తిరిగి ఈయన మారు పేరు. ఇతనికి 2008 పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. 2023 పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించారు. ఇతను ఆబెల్ ప్రైజ్ 2007 గెలుచుకున్న ఆసియా ఖండం నుండి 2వ వ్యక్తి అని ఉంది. ఈ 5 ఒక రాంగ్ ఉంది. ఆ రాంగ్ ఉన్నది ఏదంటే ఇందులో ఆన్సర్ 5 మిగతా అన్ని కూడా ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్కి సంబంధించి రైటే. ఒక్కటే రాంగు. ఇతను ఆబెల్ ప్రైజ్ 2007 గెలుచుకున్నాడు. ఆసియా ఖండం నుండి మొదటి వ్యక్తిన, 2వ వ్యక్తి కాదు. అబెల్ ప్రైజ్ అనేది గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా భావిస్తారు. మనకు మ్యాథమెటిక్స్లో నోబెల్ అవార్డు లేదు. నోబెల్ అవార్డు అనేది 6 రంగాల్లో ఇస్తారు. 1 పీస్, లిటరేచర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, ఎకనామిక్స్. 6 రంగాల్లో ఇస్తే అందులో మ్యాథమెటిక్స్ ఉండదు. మ్యాథమెటిక్స్లో నోబెల్ అవార్డుగా భావించబడేదే అబెల్ ప్రైజు. ఆ అబెల్ ప్రైజ్ అందుకున్న మొట్టమొదటి ఆసియా ఖండం నుంచి వ్యక్తి ఎవరంటే ఎస్ఆర్ శ్రీనివాస వర్ధన్. ఇతనికి 2007 ఈ అవార్డు వచ్చింది. మరి అబెల్ ప్రైజ్ను ఏ దేశం వారు ప్రారంభించారంటే నార్వే వాళ్ళు 2003 నుండి అబెల్ ప్రైజ్ను ఇవ్వడం జరుగుతుంది. 2003 నుండి ఈ ఇయర్ 2022 అబెల్ ప్రైజ్ ఎవరికి ప్రకటించారంటే డెన్నిస్ సుల్లీవన్ అనే వ్యక్తికి. డెన్నిస్ సుల్లీవన్ అనే వ్యక్తికి ప్రకటించారు. ఇతను అమెరికా మ్యాథమెటిక్స్ 2022 ప్రకటించడం జరిగింది. ఇక్కడ రాంగున్న వ్యక్తి, రాంగున్న ఆప్షన్ ఏంటంటే ఎస్ఆర్ శ్రీనివాసవర్ధన్కి సంబంధించి రాంగ్ ఉంది. ఇతనికి పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, అబెల్ ప్రైజ్ వచ్చింది. మద్రాసులో జన్మించి అమెరికాలో స్థిరపడిన వ్యక్తి. కానీ ఆసియా ఖండం నుంచి 2వ వ్యక్తి కాదు, 1వ వ్యక్తి ఇతనే. అబెల్ ప్రైజ్ను గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2023 పద్మభూషణ్ ఈ క్రింది వారిలో ఎవరికి ప్రకటించలేదు? 2023 ఈ క్రింది వారిలో పద్మభూషణ్ ఎవరికి ప్రకటించలేదు? ఎవరికి ప్రకటించలేదు? చిన్న జిఆర్ స్వామి, శ్రీ కుమార మంగళ బిర్లా, ఎస్ఎల్ భైరప్ప, శ్రీ దీపక్ ధర్, సుకమా ఆచార్య. ఈ 5 2023 పద్మభూషణ్ పురస్కారం ప్రకటించబడిన వ్యక్తి సుకమా ఆచార్య. ఇతనికి ప్రకటించలేదు. ఇతనికి 2023 ప్రకటించింది పద్మశ్రీ. ఈ 4 2023 పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. మరి 2023 జనవరి 25న మనం పద్మభూషణ్ పురస్కారాన్ని 9 ప్రకటించారన్నాం. పద్మభూషణ్ అయితే 6, పద్మవిభూషణ్ అయితే 6 అన్నాం. మరి 9 ఎవరు? 2023
పద్మవిభూషణ్ పొందిన వాళ్ళు 9 మంది అన్నాం. ఆ 9 మందిలో చిన్న జిఆర్ స్వామి ఆధ్యాత్మికం తెలంగాణ, చిన్న జిఆర్ స్వామి ఆధ్యాత్మికం తెలంగాణ అన్న. రెండవది కమలేష్ డి పటేల్ ఆధ్యాత్మికం తెలంగాణ. థర్డ్ వన్ ఎస్ఎల్ భైరప్ప లిటరేచర్ కర్ణాటక. కుమార మంగళం బిర్లా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మహారాష్ట్ర. దీపక్ దార్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మహారాష్ట్ర. వాణి జయరామ్ ఆర్ట్స్ తమిళనాడు. సుమన్ కళ్యాణ్ పూరి ఆర్ట్స్ మహారాష్ట్ర. కపిల్ కపూర్ లిటరేచర్ ఎడ్యుకేషన్ ఢిల్లీ. సుధామూర్తి సోషల్ వర్కర్ కర్ణాటక. సోషల్ వర్క్ సంబంధించింది కర్ణాటక. ఈ 9 మందికి 2023లో పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. టోటల్ 9 మెంబర్స్ సంబంధించిన లిస్ట్ ఇది. నెక్స్ట్ 2023 నుండి తెలంగాణ నుండి పద్మశ్రీ పురస్కారం రాని వ్యక్తి ఎవరు? ఈ మూడిట్లో పద్మశ్రీ పురస్కారం రాని వ్యక్తి తెలంగాణ నుండి మోదడుగు విజయ్ గుప్త సైన్స్ అండ్ ఇంజనీరింగ్, హనుమంతరావు పసుపులేటి వైద్యం, బి రామకృష్ణారెడ్డి సాహిత్యం విద్య, సివి రాజు కళలు. 2023లో తెలంగాణ నుండి పద్మశ్రీ పురస్కారం రాని వ్యక్తి ఎవరంటే సివి రాజు. ఎవరా అంటే సివి రాజు కళలు. ఇతనికి పద్మ అవార్డు రాలేదు. ఇతను వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. ముగ్గురిలో మన తెలంగాణలో ముగ్గురున్నారు, ఒక సివి రాజు మాత్రం కళలు, అతను ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. మరి 2023లో తెలంగాణ నుండి 5 గురికి వచ్చిందన్నాం. పద్మభూషణ్ 2 కన్నాం, పద్మశ్రీ 3 కన్నాం. మరి వాళ్ళ 5 గురు ఎవరో చూద్దాం ఒకసారి. ఈ 5 గురిలో 2023లో తెలంగాణ నుండి పద్మ పురస్కార గ్రహీతలు చిన్న జిఆర్ స్వామీజీ ఆధ్యాత్మికం కళ పద్మభూషణ్, కమలేష్ డి పటేల్ ఆధ్యాత్మికం పద్మభూషణ్, మోదడుగు విజయ్ గుప్త సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వచ్చింది, ఇతను పద్మశ్రీ వచ్చింది ఇతనికి, ఇద్దరికి వచ్చిందో పద్మభూషణ్, ఈయనకు వచ్చింది పద్మశ్రీ. ఇతను దేశంలో నీలి విప్లవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి చేపల ఉత్పత్తి పెరగడంలో విశేష కృషి చేసిన మత్స్య శాస్త్రవేత్త. మోదడుగు విజయ్ గుప్త దేశంలో నీలి విప్లవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి చేపల ఉత్పత్తి పెరగడంలో విశేష కృషి చేసిన మత్స్య శాస్త్రవేత్త మోదడుగు విజయ్ గుప్త. నెక్స్ట్ హనుమంతురావు పసుపులేటి వైద్యం, ఇతనికి వచ్చింది పద్మశ్రీ. దివ్యాంగ వికలాంగుల పిల్లలకు వైద్యునిగా విశేష సేవలు అందించాడు. వికలాంగుల పిల్లలకు అంటే దివ్యాంగ డైరెక్టర్ డాక్టర్, దివ్యాంగులకు వికలాంగులకు సంబంధించిన వైద్యుడు, చిల్డ్రన్స్ డాక్టర్ ఇతను, హనుమంతరావు పసుపులేటి వైద్యం. బి రామకృష్ణారెడ్డి సాహిత్యం అండ్ విద్య, ఇతనికి వచ్చింది పద్మశ్రీ. గిరిజన భాషలపై పరిశోధనలు చేసినందుకు, గిరిజన భాషలపై పరిశోధనలు చేసినందుకు బి రామకృష్ణారెడ్డికి ఇచ్చారు. తెలంగాణ నుండి 5 గురు, 5 గురిలో 2 పద్మభూషణ్, 3 పద్మశ్రీ 2023లో ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో ఆంధ్రప్రదేశ్ నుండి, 2023లో ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ పురస్కారం రాని వ్యక్తి ఎంఎం కీరవాణి కళలు, కమలేష్ డి పటేల్ ఆధ్యాత్మిక రంగం, సంకురాత్రి చంద్రశేఖర్ సామాజిక సేవ, గణేష్ నాగప్ప కృష్ణారాజునగర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కోట సచ్చిదానంద శాస్త్రి కళలు. ఈ 5 2023లో పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్ నుండి రాని వ్యక్తి ఎవరంటే కమలేష్ డి పటేల్. మరి ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం 7 వచ్చింది పద్మశ్రీ, 7 మెంబర్స్కి వచ్చింది 2023లో. ఆ 7 ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. ఆ 7 ఫస్ట్ వన్ 2023లో ఆంధ్రప్రదేశ్ నుండి, 2023లో ఆంధ్రప్రదేశ్ నుండి పద్మ పురస్కారం వచ్చిన వాళ్ళు ఎంఎం కీరవాణి కళలు. సెకండ్, సివి రాజు కళలు, ఇతను లక్క బొమ్మల తయారీలో ప్రఖ్యాత కళాకారుడు. సివి రాజు కళలు లక్క బొమ్మల తయారీలో ప్రఖ్యాత కళాకారుడు. సంకురాత్రి చంద్రశేఖర్ సామాజిక సేవ, ఇతను 1992లో 25 మందితో మొదలైన సాయంత్రం పాఠశాల ఈవినింగ్ స్కూలు ఇప్పుడు శారదా విశ్వవిద్యాలయంగా ఎందరోకి విద్య అందిస్తుంది. ఇతను ప్రకాశం డిలక్స్ చెందినవాడు. 1992లో ఇతను 25 మందితో ఈవినింగ్ స్కూల్ స్టార్ట్ చేసి ఇప్పుడు శారదా విశ్వవిద్యాలయంగా విద్యను అందిస్తుంది. ఇది ఇతర ఏ డిస్టిక్ అంటే ప్రకాశం డిస్టిక్. నెక్స్ట్ గణేష్ నాగప్ప కృష్ణరాజనగర సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇతను తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్, ఐసార్, తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ గణేష్ నాగప్ప కృష్ణరాజనగర. నెక్స్ట్ కోట సచ్చిదానంద శాస్త్రి కళలు, ఈయన ప్రముఖ హరికథకుడు.
హరికథకు సంబంధించిన వాడు. నెక్స్ట్ అబ్బారెడ్డి నాగేశ్వరరావు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇతను ఆర్కిడ్ జాతికి చెందిన 35 మొక్కలను కనుగొన్నాడు. 35 రకాల మొక్కలను కనుగొన్నాడు. ఆర్కిడ్ జాతికి చెందిన మొక్కలపై పరిశోధన చేసిన వ్యక్తి అబ్బారెడ్డి నాగేశ్వరరావు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ప్రకాష్ చంద్ర సూదు, సాహిత్యం విద్య. ఇతను సత్యసాయి విశ్వవిద్యాలయం పుట్టపర్తిలో ఉన్న సత్యసాయి చూద్దంలో ఆచార్యునిగా పనిచేయడం జరుగుతుంది. అంటే 2023 పద్మ పురస్కారాలకు సంబంధించి మొత్తం 106 మందికి ప్రకటిస్తే అందులో పద్మవిభూషణ్ 6 పద్మభూషణ్ 9 మందికి, పద్మశ్రీ 91 మందికి ప్రకటించారు. అందులో తెలంగాణ నుండి 5 ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి 7 ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 7 కూడా పద్మశ్రీ వచ్చిన వాళ్ళే. తెలంగాణ నుండి 2 పద్మభూషణ్, 3 పద్మశ్రీ అవార్డు వచ్చింది.